ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 18 నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం వేరుశనగ విత్తనాలు చేయనున్నారు. ప్రస్తుతం 4 బస్తాలు ఇస్తామని జీవో ఇచ్చి రైతులతో 3 బస్తాలకే డబ్బులు కట్టించుకుంటున్నారంటూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సిపిఎం నాయకులు జిల్లా అగ్రికల్చరల్ జేడీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం 4 బస్తాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్న సిపిఎం నాయకులు రాంభూపాల్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. 18వ తేదీ నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు గతంలో ఇచ్చినటువంటి బస్తాలకు కాకుండా 4 బస్తాలు కాకుండా 3 బస్తాలకే పరిమితంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అనంతపురం జేడీ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిపిఎం నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి సార్, మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ప్రధాన పంట వచ్చేసి వేరుశనగ, ఇటువంటి పరిస్థితుల్లో ఈ విత్తన పంపిణీపై మీరు ఏం చెప్తారు? ఈరోజు మీరు చెప్పినట్టుగానే జిల్లాలో అత్యధిక సాగు విస్తీర్ణం జరిగేది వేరుశనగ. ఆ వేరుశనగనే జీవనాధారం రైతాంగానికి. అట్లాంటి స్థితిలో మరింత రైతులకు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. గత అనేక సంవత్సరాల నుంచి మన జిల్లాలో వరుస కరువుల వల్ల వేరుశనగ విత్తనాలు కొనే పరిస్థితుల్లో రైతాంగం లేదు కాబట్టి మద్దతు ధరకు ప్రభుత్వం అంత ధరను చెల్లించి మార్కెట్లో కొనలేరు రైతులు కాబట్టి సబ్సిడీ ధరతో విత్తనకాయలు పంపిణీ చేయడం అనేది ఆనవాయితీగా కొనసాగుతుంది. గతంలో 40% సబ్సిడీకి గత ప్రభుత్వాలు మద్దతు ధర సబ్సిడీ ధరతో మనకు వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేసినారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ అనేక డిమాండ్లు చేసింది, ఈ 40% మద్దతు ధరతో ఏ రకంగా సరిపోతుంది, దీన్ని పెంచాలని చెప్పి. మాది రైతు ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే పెంచుతామన్నారు. కానీ ఈరోజు జరిగింది ఏమిటి, మళ్ళీ పాత పద్ధతుల్లోనే 40% మద్దతు ధరతోనే ఈరోజు 40% సబ్సిడీ ధరతోనే ఈరోజు విత్తన శనక్కాయలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదేవిధంగా గతంలో 4 బస్తాలే గరిష్టంగా రైతులకు ఇచ్చేవాళ్ళు. 4 బస్తాల వేరుశనగ విత్తనకాయలతో సరిపోదు, అందుకని ఎకరాకు 2 బస్తాల చొప్పున, 5 ఎకరాలంటే 10 బస్తాలు కావాలి అని చెప్పేసి గతంలో కోరాం. ఈ ప్రభుత్వాన్ని గత విత్తన పంపిణీకి ముందే మేము సిపిఎంగా డిమాండ్ చేశాం. కానీ ఇప్పుడు మళ్ళా తిరిగి గతంలాగే 4 బస్తాల పంపిణీకి వీళ్ళు ఒప్పుకున్నారు, ఆ రకంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రకటించింది కలెక్టర్ గారు స్వయాన, ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. కానీ ఇప్పుడు పంపిణీ జరిగే 18వ తారీఖు నాడు పంపిణీ జరగాల. పంపిణీకి ముందుగా రైతుల నుంచి డబ్బులు జమ చేసుకుంటున్నారు వీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు. దాంట్లో కేవలం 3 బస్తాలకు మాత్రం మీరు డబ్బులు కట్టండి అని ఆర్డర్ ఇస్తున్నారు. అంటే మీ ప్రభుత్వమే ఒప్పుకునే 4 బస్తాల పంపిణీ ఎందుకని మీరు అమలు చేయడం లేదు? జిల్లా కలెక్టర్ గారే స్వయాన ప్రకటించాడు, 4 బస్తాలు మేము వేరుశనగ విత్తనకాయలు ఇస్తున్నామని. వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించాడు, 4 బస్తాలు వేరుశనగ విత్తనకాయలు ఇస్తున్నామని. మరి అగ్రికల్చర్ జేడీ గారు ఎందుకని 3 బస్తాలకే మీరు కట్టించుకోమని ఆర్డర్ ఇస్తున్నారు? అంటే ఇదంతా కూడా ప్రభుత్వం బయటకు ఒకటి చెప్తుంది, ఆచరణలో ఇంకోటి చేస్తుంది అనే దానికి ఇది నిదర్శనం. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వైఎస్ఆర్ పార్టీ మొత్తం 10 బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన పరిస్థితి. అందులో మేము ప్రభు అధికారంలోకి వస్తే కూడా అది రైతులకు పెద్ద ఎత్తున బస్తాలు అందజేస్తామని చెప్పేసి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందులోనూ అనంతపురం జిల్లా తరకు పెద్ద ఎత్తున సీట్లు కేటాయించి అధికారం కట్టబెట్టిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నాయకులు కానీ ఎవరు స్పందించిన పాపం అనుకోవడం లేదు. దీనిపై మీరు ఏం, గతంలో మేము 90% సబ్సిడీ ధర ఇవ్వండి అని చెప్పేసి కోరితే 90% కాదు కానీ కనీసం 70% మంది ఇవ్వాలని చెప్పేసి వైసీపీ నాయకులే ప్రకటనలు ఇచ్చినారు. ప్రధాన ఆ రోజు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల పేరుతో అనేక చోట్ల ఆందోళన చేశారు. మీ ప్రభుత్వం వస్తే ఆ 70% అని అమలవుతుందని రైతులు అనుకున్నారు, కానీ మీరు 40%కే నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 4 బస్తాలు కాకుండా 4 బస్తాలు ఎట్లా సరిపోతాయి, అరెకరాకు సరిపోవని ఆ రోజు మాట్లాడిన నాయకులు ఉన్నారు. కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేసినారు. 5 ఎకరాలంటే పేద రైతు, 5 ఎకరాల లోపు ఉండే రైతుకు కనీసం 10 బస్తాలైన ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు వీళ్ళే డిమాండ్ చేశారు. మరి ఈరోజు మీరు అదే 5 ఎకరాల రైతు పేద రైతే కదా, ఎందుకని 10 బస్తాలు ఇవ్వలేదు? కాబట్టి మాటలు చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసేదానికి పొంతం లేదు, ఒకటి. రెండోది, ఈరోజు మీరు 4 బస్తాలు ఇస్తామని మీరే చెప్పారు. మరి 4 బస్తాలు కాకుండా 3 బస్తాలకే ఈరోజు అగ్రికల్చర్ అధికారులు డబ్బులు చెల్లించుకుంటుంటే మీకు ఏమి మీ దృష్టికి రాలేదా, లేకపోతే మీకు తెలిసినా దీని మీద మౌనంగా ఎందుకుంటున్నారు? మీరు ప్రజలతో సంబంధం లేకుండా ఉన్నారా, లేదు మీ ఆర్డర్ని మీరే ధిక్కరించమని మీ అధికారులకు ఆర్డర్ ఇచ్చినారా? ఏమిటి దీని జవాబు చెప్పాల్సిన బాధ్యత? 14 మంది ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో మిమ్మల్ని గెలిపించారు, ఎందుకని? ఆ రోజున ప్రభుత్వం రైతులకు అనుకూలమైన ప్రభుత్వం కాదు, రైతుకు వ్యతిరేకంగా పనిచేసింది అనేటువంటి అసంతృప్తితోనే మీకు కట్టబెట్టినారు. మళ్ళీ మీరు సంవత్సరం తిరిగేలోపు మేము పాత చెప్పుల్లోనే కాళ్ళు పెడతామంటే ఏం ఉపయోగమని. అందుకని ఎందుకని ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు, జిల్లా మంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారో జవాబు చెప్పమని కోరుతున్నాం. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అధికారుల వైఫల్యం అంటారా, లేకుంటే టోటల్గా ప్రభుత్వం వైఫల్యం? మొత్తం సమన్వయ లోపమే. కలెక్టర్ గారు జిల్లా సుపీరియర్ ఆఫీసర్, కలెక్టర్ గారే ప్రెస్ ఎదురుగా నేను 4 బస్తాలు ఇస్తానని ఆయనే చెప్పినాడు. మరి కలెక్టర్ గారు చెప్పిన, సుపీరియర్ ఆఫీసర్ చెప్పినటువంటి ఆర్డర్ని జేడీ గారు ఎందుకని అమలు చేయలేదు? వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదా? వీళ్ళని సమన్వయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రజాప్రతినిధులది. మీరు ప్రజాప్రతినిధులు ఎందుకని దీంట్లో జోక్యం చేసుకోలేకుండా ఉన్నారు?
అంటే మొత్తం అందరి మధ్య సమన్వయ లోపం ఉండాలా లేదా అందరూ కలిసి ఏదో కుట్రపూరితంగానే వ్యవహరిస్తుండాలా ఏదో జవాబు చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం అనంతపురంలోని సిపిఎం నాయకులు చెప్తున్నటువంటి విషయం ఏదైతుందో మొత్తం మీద వేరుశనగ విత్తన కాయల పంపిణీలో గతంలో వీర్చేదే ప్రత్యక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి సమస్య వేరు ఇప్పుడు అయితే మొత్తం వీరు ఏకంగా 4 బస్తాలు కూడా ఇవ్వకుండా 3 బస్తాలకు పరిమితం చేయడం అనేది ఇది దారుణమైన పరిస్థితి అని ఖచ్చితంగా అధికారులు నాయకులు కలిసి సమన్వయంతో పనిచేసి అనంతపురం జిల్లా రైతులను ఆదుకోవాలని చెప్పేసి సీపీఎం నాయకులు చెప్తున్నారు కేంద్ర పర్సన్ సుధాకర్ చల్లకనాయుడు భారత్ టుడే అనంతపురం జిల్లా